ఒక విషయం. ఇంకోటి ఎవరైనా సరే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మిరు, తక్కువ మెజారిటీతోటి మీకు బీజేపీకి అధికారం అవకాశం మూడోసారి ఇచ్చారు. మొదటిసారి మీరు మూడోసారి మన ప్రధానమంత్రిగా మోడీ గారు అయిన తర్వాత మీరు పార్లమెంట్ స్టార్టింగ్లోనే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? అతి కష్టం మీద మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం మీరు మెసేజ్ ఇవ్వాలి. ప్రజల గురించి మీరు పార్లమెంట్ లో మాట్లాడాలి. మూడోసారి నా ఒక అవకాశము ప్రజలు ఇచ్చారు ప్రధానమంత్రిగా, కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఉంటా. మీకు గతంలో నేను ఎన్నో చేయలేకపోయినా ఇది 15 లక్షల రూపాయలు పేదవాడికి ఇస్తానన్నా చేయలేకపోయినా ఈసారి మాట నిలబెట్టుకుంటా. గతంలో డీజిలు, పెట్రోలు, గ్యాసు, బంగారము ధరలు పెంచినా తగ్గిస్తా, మళ్ళీ పెంచను. ఇంకోటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ చేస్తా. ఇది ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా మూడోసారి ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల కోసము ఇలాంటి మాటలు ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాలి. ఈ యొక్క జ్ఞానాన్ని ఎందుకు, ఈ జ్ఞానము ఎందుకు లేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రధానమంత్రి మోడీ గారిని. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏమని మూడోసారి అవకాశం ఇచ్చినారు, మా ధరలను తగ్గిస్తాడు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇదేమన్నా మాట్లాడతాడేమో అని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవడము బాధాకరము. ఇవన్నీ మాట్లాడకుండా 50 ఏళ్ల కిందట ప్రధానమంత్రిగా ఉన్న ఆనాటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ గురించి, ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల దాని మీద మాట్లాడిండు ప్రధానమంత్రి మోడీ గారు. 50 సంవత్సరాల క్రితము ఎమర్జెన్సీ 21 నెలల చరిత్ర గురించి పార్లమెంట్ లో స్పీకర్ ప్రధానమంత్రి మోడీ గారు, లోక్సభ బీజేపీ స్పీకర్ వీళ్ళిద్దరు మొదటి రోజే 50 ఏళ్ల కిందట ఆ 21 నెలల చీకటి జీవితాల గురించి అని ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉండే అది అవసరమా? 50 ఏళ్ల కిందట ఒక సంఘటనని ఈ రోజు పార్లమెంట్ మొన్న మొదటి రోజు పార్లమెంట్ లో మాట్లాడాల్సినంత అవసరమా? ఆ ఎమర్జెన్సీకి ఇప్పుడున్న ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు అని ఆశించే టైంలో 20 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద 21 నెలల ఎమర్జెన్సీ యొక్క ప్రస్తావన ఒక బాధ్యత గల ప్రధానమంత్రి మోడీ గారు, ఒక లోక్సభ స్పీకర్ ఈ చర్చ ప్రస్తావన పార్లమెంట్ తీసుకురావడం అవసరమా? దీనివల్ల ప్రజలకు ఏమి లాభము? ఇది ప్రజలు కోరుకున్న మెసేజ్ కాదు. ఈ జ్ఞానం లేకపోవడం బాధాకరం బీజేపీ పార్టీ. అందుకే ఈ బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క తప్పుడు పరిపాలనలో ఆలోచనలో ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు కూడా తప్పు పట్టారు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా తప్పు పట్టారు. అయితే ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, 21 నెలల
ఎమర్జెన్సీ గురించి నువ్వు మాట్లాడినావు, అవసరం లేకుండా మాట్లాడినావు, కానీ దాని సందర్భంలో 21 నెలల తర్వాత ఒక సందర్భంలో ఇందిరా గాంధీ గారు కొంత మిస్గైడ్ కావడం వల్ల, కొంత ఎమర్జెన్సీ అనేది కొంత తొందరపాటు జరిగిందేమో అని ఒక ఫీలింగ్ ఉంది అని ఇందిరాగాంధీ గారు ఆ రోజులోనే స్వయంగా చెప్పినట్టుగా మన పత్రికల్లో వచ్చినాయి. ఆ రోజులోనే వచ్చినాయి, మనం చదివినాం, అది చూసినాం. ఇది ఎక్కడో మిస్టేక్ అయింది అనే ఒక భావన కూడా ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది, అది చరిత్ర అది.